బొరాయిలో హైపర్ అంటే అక్కడ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు, తండ్రి, వదినలు, ముగ్గురు వదినలు, వీళ్ళందరిలోనూ ఉన్న ఒక చిన్నపిల్లడు అతను. ఓకే. అతన్ని చాలా వీళ్ళ తాతగారి పేరని అందరూ కూడా అండి 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 అంటారు. ఇప్పుడు నువ్వు అన్నదాని ప్రకారం ఎక్కడైనా అండి అంటారా కొడుకుని? మనం అనరు. మరి ఓవరాక్షన్ అది ఎందుకు అడగలేదు నువ్వు? అంటే నీకు నచ్చింది అది, అదే చెప్తున్నాను, నీకు నచ్చింది అది. సో దాని మీద అందరూ పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఒక పిల్లోడు ఎంత ఏజ్ వచ్చినా సరే ఆ చిన్నపిల్లడి ఒక స్వచ్ఛత మనస్తత్వం పోదు, బిహేవియర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది కాక మహేష్ బాబు లాంటి ఒక మురారి లాంటి క్యారెక్టర్, శ్రీకృష్ణుడు లాంటి ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి బ్యారియర్స్ లేవు, అందరూ మనోళ్ళు అనుకుంటారు. అందుకని ఆ ఫైనల్లో క్లైమాక్స్లో విలన్ మా అమ్మాయిని చేంజ్ చేస్తుంటే అక్కడ చూసి కోపం వచ్చి మళ్ళీ వెంటనే నవ్వుతాడు. ఎందుకంటే ఆడు కజిన్, ఆడు ఆడు పొడి చేసిన తర్వాత ఆడు పొడి చేస్తే కూడా ఎంత పని చేసేవారు ఆ బుల్లిగా అంటాడు. సో అలాంటి క్యారెక్టర్ అది. అందుకని ఆ బ్యారియర్స్ లేని ఒక మెంటాలిటీ, ఆ బ్యారియర్స్ లేని ఒక బిహేవియరు, ఆ పాత్ర అంత డామినేటివ్గా వచ్చింది, పర్ఫెక్ట్ డామినేటివ్గా సినిమాలో 90% ఆ పాత్ర డామినేటివ్ ఎక్కువ ఉంటుంది. శాపం అనేది ఉంది కదా, అమ్మవారి విజువల్ ఎఫెక్ట్స్ అలా రావడం అదంతా ఉంది కదా, అది థ్రిల్లర్ లిమిట్ లిటరల్లీ. ఇది సూపర్ డ్రామా, 1000-1600 మంది గోపిల మధ్యలో ఒక కృష్ణుడు టైప్లో ఒక సూపర్ డ్రామా. ఇటు శాపం రెండింటిని లింక్ అయినా కానీ ఈ శాపాన్ని తగ్గిస్తూ అది ఎక్కువ డామినేటివ్గా ఉంది. క్వాలిటీ కంట్రోల్ ఏమిటో రెండు మ్యాచ్ చేయవు కదా అని క్వశ్చన్ మార్క్ నీకు రాలేదా? అలాగే ఉండాలి. ఓకే, అదే అది అలాగే ఉండాలి. ఈవెన్ కన్నడ రీమేక్ లో ఉంటది, ఇంకొక 50-60 కూడా ఉంటది ఆ సినిమా. ఈవెన్ కన్నడ రీమేక్ లో కూడా, కన్నడ రీమేక్ చేశారు కన్నడ మురారి గౌరీ మంజల్ హీరోయిన్, అది మార్చలేదు అది. ఎస్, బట్ ఐరనీ ఏంటంటే థ్రిల్లర్ ఇష్టపడే నేను ఇది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని నేను ఆశపడ్డాను. అలాగే రకరకాల, అందరికీ రకరకాల ఐడియాలు ఉంటాయి. అమ్మవారి శాపం, ఇంకా కోడి రామకృష్ణ గారు, శ్యామప్రసాద్ రెడ్డి గారు స్థాయిలో విఎఫ్ఎక్స్ అంటే జనరల్గా అది పెట్టే చాలా లెవెల్కి వెళ్ళిపోద్ది గుట్ట. బట్ యూ హ్యాడ్ మేనేజ్ ఏది ఎంత ఉండాలో అంత పజిల్లా వచ్చారు. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారిది. వాళ్ళు ఒక అమాయకమైన భక్తుడు, ఎంతమంది చూడలేదు ఇప్పుడు పొర్లు దండలు పెట్టి ఏదైనా టెంపుల్స్కి వెళ్ళు పొర్లు దండలు పెట్టేసుకుని గుళ్ళు కొట్టించేసుకుని లేకపోతే కాలినడకన బెంగళూరు కర్ణాటక నుంచి కాలినడకన శ్రీశైలం వస్తారు. ఏం భక్తి అది అనుకుంటున్నావు నువ్వు? ఆడి ఇంటెన్సిటీ అలా ఉంటుంది, ఆడి ఇంటెన్సిటీ అలా ఉంటుంది, అంత నమ్ముతారు. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నౌకరాజు సముద్రంలో అలా అంటే ఒక అమాయకమైన క్యారెక్టర్. సో అందుకనే స్వచ్ఛత వల్ల అందరూ మనవాళ్ళు, అందరూ మంచోళ్ళు అనుకుంటారు, దండం పెడతాం. సో అందులోంచి వచ్చింది అది. అది నువ్వు ఏదైనా అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏమనుకో సార్, ఏదో అన్నది సటిల్ అని కూడా కాదు, అది హైపర్ గానే ఉండొచ్చు. వైల్డ్ యాక్షన్ ఓవర్ యాక్షన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది ఎవరు డిసైడ్ చేస్తారు అన్న? వైల్డ్ యాక్షన్ అనే దానికి ఓవర్ యాక్షన్ అనే దానికి డెఫినేషన్ ఎవరు చెప్తారా? అంటే చూసి ప్రేక్షకుడు కొంచెం ఎక్కువ చేసారే అని ఒక్క క్వశ్చన్ మార్క్ వచ్చినా కానీ. అవును, ఇప్పుడు 400 మందిలో ఒకడు క్వశ్చన్ వేస్తే ఇప్పుడు వాడిది మెజారిటీ అవుతుందా? 399 మంది పరిస్థితి ఏంటి? నచ్చివాడు ఒకడు ఉంటాడు సార్, ఉంటాడు డెఫినెట్. చాలా మంది ఉన్నారు, అందుకే ఆ సినిమా ఆడింది కదా. ఎస్, అంటే ఫస్ట్ ప్రేక్షకుడు మీరే ఈ సినిమాకి, మీకు అనిపించలేదా ఒకడు మీరైతే ఏంటి? కాదు, నాకు అనిపించలేదు, నేనే కదా డిజైన్ చేసింది ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలిరా అలాంటి వాళ్ళు నేను చూసా చాలా మందిని. ఓకే ఓకే ఓకే. మీరు చూడకపోతే నేనేం చేయాలి దానికి? కాదు అది కదలే, మీ సాడీజలు వేరే నేను చెప్పి కదా. ఇంకా 4వ క్వశ్చన్ ఇంకోటి ఏంటో, 4 పాయింట్లు యాక్చువల్లీ అందులో. ప్రకాష్ రాజ్ పాత్ర, తల్లి పాత్ర, సో ఇది ఇది దానికి ప్లస్ ఒక్కొక్క భాషకి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఓకే, దాన్ని మామూలుగా అలా మాడేవాళ్ళు కూడా ఉంటారు, గట్టిగా ఉంటారు. సో ఇలాగే ఉండాలి, అలా ఉండకూడదు అని కాదు, రకరకాల ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సీన్ని బట్టి, ఆ సినిమాని బట్టి, అది తీస్తున్న ఏరియాని బట్టి
అక్కడ ఎమోషన్ బట్టి బిహేవియర్ ఉంటుంది. కృష్ణవంశీ సినిమాలో వైల్డ్ యాక్షన్ బాగా గుర్తుండిపోద్ది జనరల్గా అందరికి, అంటే కొన్ని పాత్రలు ఐకానిక్ పాత్రలు జనరల్గా, కానీ కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్షన్గా ఆ వైల్డ్ యాక్షన్ కన్వర్ట్ అవుతుంది. మీకు ఉదాహరణలు మూడు చెప్తాను సార్, మూడే. నక్షత్రం సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ అతిగా ఎమోషనల్ అయ్యి బాస్టర్డ్ అనే పదాన్ని చాలా స్పష్టంగా వాడడం, అంటే ఆయన తిట్టాలి వస్తుంది కానీ ఆమె కంటిన్యూస్గా అదే పదాన్ని వాడడం చూసి జనాలకు ఎబ్బెట్టిగా అనిపించింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, హీరో తల్లి పాత్ర చేసిన తులసి గారు క్లైమాక్స్లో ఎమోషనల్గా అయ్యి పాట పాడుతూ చేసిన అతి అనిపించే యాక్టింగ్, నక్షత్రం క్లైమాక్స్లో సందీప్ కిషన్ తల్లి పాత్ర చేసిన ఆవిడ చిన్న సాంగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఏంటిది ఏమైంది కృష్ణవంశీకి అన్నాడు నా పక్కన కూర్చున్నాడు, నేను కాకినాడ చాణక్య చంద్రగుప్తలో సినిమా చూస్తుంటే కామన్ సెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఏంటిది ఇప్పుడు పాట పాడుతుంది ఇక్కడ అని. వాడి ఇరిటేషన్ నాకు నిజంగానే అనిపించింది, ఏంటి ఇలా డైరెక్ట్గా ఇటు బయటికి చెప్పాడు నేను చెప్పలేదు అని. ఇంకోటి సముద్రంలో ప్రకాష్ రాజ్ గారు చేసి అతి భక్తితో కూడిన నటన, అంత చేయక్కర్లేదు కొంచెం తగ్గించవచ్చు అనే కాంటెక్స్ట్. అండ్ ఫైనల్లీ మొరారిలో మహేష్ బాబు గారి పాత్ర టూ హైపర్, ఇంకా ఆ హైపర్ అరికాల నుంచి తల దాకా వచ్చింది ఆ హైపర్, అంత యాక్టివ్గా ఇప్పటి వరకు మొరారి తర్వాత చేయలేదు. నానీలో చేశారు, నేను కాదు ఎస్ఎస్వీరి సినిమా ఐదేళ్ళ పిల్లలుగా నటించాలి కాబట్టి చేశారు, బట్ మొరారి అంత హైపర్ కాదు. అంత అవసరమా సార్ కొంచెం నటనలో క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది అక్కడ ఎందుకు లేదు అనేది నా ప్రశ్న కదా. ఇప్పుడు దీనికి రెండు రకాలకు సమాధానం చెప్పచ్చు. ఇప్పుడు ఇది అడగటానికి దీన్ని అడగడానికి నీ అర్హత ఏంటి? ఫస్ట్ ఏమీ లేదు సార్, కదా అంటే ఎవడో రోడ్డు మీద వెళ్తూ రాయేసేయటం ఒక దాని మీద కాదు, నువ్వు అంటున్నావు నేను ఇప్పుడు నువ్వు ఒక అభిప్రాయం నా మీద ఎక్స్ప్రెస్ చేసావు కదా, నేను ఒక అభిప్రాయం నీ మీద ఎక్స్ప్రెస్ చేసావు. రాయేసో మెంటాలిటీ ఫస్ట్, తర్వాత వన్ బై వన్ రా చెప్తాను నీకు. నక్షత్రంలో ఎప్పుడంది బాస్తాడని, ఎప్పుడంది బాస్తాడని, ఎప్పుడంది అదే అంటా ఎప్పుడంది అటు చూపించాడు తన తనీష్ అనే క్యారెక్టరు ప్రజ్ఞా జోషల్ అలెగ్జాండర్ని ఎలా చంపేశాను అని చూపించాడు కదా. చూపించిన తర్వాత వాడిని వాడితోటి కలకాలం సుఖంగా బతుకు ఆయుష్ అంటారా అండ కదా, కడుపు మండిపోతుంది కదా, పైగా తీసుకొచ్చి కట్టేయించాడు. అప్పుడు ఏమంటుంది ఏమంటుంది, ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చేయటానికి ఫిజికల్గా కట్టేసి ఉంది, అప్పుడు ఏమండాలి? ప్లస్ బాధ, చచ్చిపోయాడు, చంపేశారు, పరమ కిరాతకంగా చంపేశారు, అప్పుడు ఏమనగలదు? నువ్వు చెప్పు నేను ఏమనగలదని. అంటే వటపత్ర ఛాయ అంటారు అది కాదు సార్, నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆవిడ అలా అనకూడదు అని కాదు, అలా అనొచ్చు అని కూడా ఏంటిది ఇంతలా తిడుతుంది, ఇంతలా తిట్టడం ఏంటి అక్కడ నీ మేలుగు వస్తుంది, నీ మేలుగు వచ్చి వెళ్ళని చంపచ్చు కదా అని మరి రాలేకపోతుంది కదా, కట్టేసి ఉంది కదా, అదే కదా ఎమోషన్ అంట. ఇది ఫస్ట్ అది ఎక్కువ రైజ్ అయింది కాదు, అంత రైజ్ అవుతుంది అంటే నీకు దాని మీద సానుభూతి లేదనమాట, ఎంపతి లేదనమాట. ఆ పిల్లకి జరిగిన అన్యాయం, అక్కడ విలన్ చేసిన దుర్మార్గం, ప్లస్ ఒక మంచి క్యారెక్టరు ఒక ఐడియలిస్టిక్ పోలీస్ కాపుని చచ్చిపోయింది, నువ్వు దాన్ని ఎంజాయ్ చేసే రాక్షసత్వంలో ఉన్నావు అనమాట. దాన్ని ఎదిరించడం లేదా దాన్ని ఆపోజ్ చేయటం అనే ఒక మానవత్వంలో లేదు నీ దగ్గర అని నేను అంటాను. అక్కడ మాక్సిమం ఫైట్ అయితేనే బాగుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మరి ఫైట్ తర్వాత ఉంది, ఫైట్ కాదు ఫైట్ తర్వాత ఉంది, నువ్వేంటంటే ఈలోగా స్టాంప్ వేస్తున్నావు అది ఇది ఫస్ట్ డే. సో దాన్ని నువ్వు ఒప్పుకుంటప్పుడు తప్పు మూసుకుని ఒప్పుకుంటావు. నెక్స్ట్ డే, నెక్స్ట్ది వాళ్ళ మదర్ క్యారెక్టర్ హీరో తల్లి పాత్రగా చేసిన తులసి గారు క్లైమాక్స్లో, తులసి గారు ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైన ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఆ సినిమాలో. అవునండి, ఓకే ఇన్నోసెంట్ క్యారెక్టర్, అందుకనే మా ప్రతి చోట అయ్యో ఇదేంటి అదేంటి అని అంటూ ఉంటుంది. మీ సినిమాలో చాలా కామన్గా చాలా క్యారెక్టర్స్ చేస్తారు కదా, అలాంటి ఇన్నోసెంట్ పీపుల్ నాకు ఇష్టపడతాను నేను. ఓకే వాళ్ళకి ఏమీ లేకుండా ఉండేది, సో అలాంటి ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఏదో ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొడుకుని చేసి ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటా, ఎవడో ఒకటి వెళ్ళిన వచ్చి ఆవిడని ఎత్తుకొచ్చాడు అడిగి. సో దాని సీరియస్నెస్ ఆవిడ తెలియట్లేదు. ఇప్పుడు కొడుకు వచ్చేటప్పటికి నా కొడుకు వచ్చేటప్పుడు నన్ను సేవ్ చేస్తాడు అన్న దాంట్లోంచి వచ్చింది, అది ఒక హ్యాపీనెస్ నుంచి వచ్చిన ఇది.
వచ్చాడు చూడరా అని. ఆవిడ అమాయకత్వం, ఆవిడ తాలూకు ఒక స్వచ్ఛత అని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు అది తప్పు అన్నారు కాబట్టి అది ఓకే కదా, అది ఓకే అన్న. అది క్రియేటివిటీలో క్రియేటివ్ గా ఉన్నప్పుడు, క్రియేటివ్ గా కన్సూమ్ చేస్తున్నప్పుడు ఈ బారోమీటర్స్ ఉండవు. అది ఉంటే బారోమీటర్ అవ్వదు, ఫార్ములా అవుతుంది, క్రియేటివ్ ప్రోడక్ట్ అవ్వదు. క్రియేటివ్ ప్రోడక్ట్ అన్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, అందరూ నీలాగే ఉంటారు, అందరూ నాలాగే ఉంటారు, అందరూ మన లక్ష్మణ్లాగే ఉంటారు, అందరూ ఇంకొకరిలాగే ఉంటారు, ఎవరికాడు సెపరేట్ సెపరేట్గా ఉంటారు. ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లోకి వెళ్తున్నప్పుడు రకరకాల మనుషులు తగులుతారు, వాళ్ళని ఇంబైబ్ చేస్తారు, అది ఉద్దేశం. బట్ ఐఎమ్ ఓకే, మీకు నచ్చకపోయి మీరు నన్ను తిట్టినా నాకు ఓకే కాదు చెప్తున్నా. నువ్వంటే మీరు ఆడియన్స్ వాళ్ళకి డబ్బులు పెట్టి సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళకి కంప్లీట్ రైట్ ఉంటుంది. నా సమాధానం ఇది, నేను మిమ్మల్ని ఏదో రకంగా సాటిస్ఫై చేయడానికి ట్రై చేయట్లా.